ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిజామాబాద్ పార్లమెంట్లో మొత్తం 29 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలు ముగ్గురితో కలిపి 29 మంది పోటీ చేస్తున్నారు. అలా ముఖ్యంగా మహిళ గంట చరితారావు కూడా పోటీ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా విద్యార్థినిగా ఉన్నారు. ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారు నిజామాబాద్ పార్లమెంట్కి అనే అంశానికి సంబంధించి చరితారావు ఉన్నారు. వర్ణుడు నమస్తే మేడం. ముఖ్యంగా మీరు నిజామాబాద్ పార్లమెంట్ నుండి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, అసలు ఏం ఉద్దేశం ఏంటి? నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చట్టం గురించి అభ్యాసం చేసిన, 2 డిగ్రీలు 2 పీజీలు చేసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన, మన దేశం 77 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి నా వంతు కృషిగా, నా ప్రయత్నంగా యువత తరపు నుంచి నేను నామినేషన్ వేయడం జరిగింది. మొత్తంగా 28 మంది పురుషులే ఉన్నారు, అందులో మీరు ఒక మహిళనే అందులో పార్లమెంట్ బరిలో ఉన్నారు. మీ సీరియల్ నెంబర్ 17 నెంబర్, పాతకాలం కంప్యూటర్ మీకు గుర్తుగా వచ్చింది. దాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు, ముందుకు ఎలా వెళ్తున్నారు? పాతకాలం కంప్యూటర్ అని మీరే అన్నారు కాబట్టి అప్డేట్ అవ్వలేదనే మనం సింబాలిక్గా తీసుకోవచ్చు. అంటే యువత ముందుకొస్తే ఇప్పటి తరం ఏంటి అనేది మనం దాన్ని, దీన్ని కూడా మేబీ సింబల్ కూడా మనం అప్డేట్ చేసుకునే వాళ్ళం మేము. నేను ముందుగా, మన భారతదేశం అంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి 60% మంది ప్రజలు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి నేను దాని మీద గ్రౌండ్ లెవెల్లో నేను పరిశీలించిన ఆ విషయాలని పరిగణలోకి తీసుకుంటే, ముందు రైతు కూలీలకి ఉపాధి అవకాశాలు లేవు. కేవలం వ్యవసాయ రంగం మీదనే వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేది చాలా కష్టంతో కూడిన అంశం. అట్లానే ఇప్పుడు రైతులకి పసుపు బోర్డు కానీ ఇట్లాంటివన్నీ ఎప్పుడో ఒక ఎలక్షన్కి మనం ఒక మాట ఇచ్చేసి అది తీసుకురావడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంటే, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేది ఎప్పుడు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలిగేది ఎప్పుడు, ఇట్లా అన్ని డిలే జరుగుతాయి. ఎప్పుడో ఒకటేసారి ఒకటి ఒక్క పనే జరుగుకుంటూ వెళ్తుంది. సో వెనకబడుతున్నది అంటే కారణం యువత ముందుకు రాకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే ఈ నైపుణ్యం కలిగిన నేతలు ఉన్నప్పటికీ మన దగ్గర, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముందో వాళ్ళు అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ యువత వస్తే ఏం జరుగుతుంది అంటే దాంట్లో మనం ఆ స్పీడ్నెస్ చూడొచ్చు, వర్క్లో స్పీడ్నెస్ చూడొచ్చు. అయితే రైతులకు సంబంధించిన దాంట్లో కూడా, మన వ్యవసాయానికి సంబంధించిన విద్యా కోర్సులు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా దాని సంబంధిత చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన పరిశ్రమలు రాకపోవడము, అంటే బై ప్రోడక్ట్స్ పరిశ్రమలు ఉంటాయి, కొన్ని వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు ఉంటాయి, వాటిని కనుక తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే ఇది చేస్తే తప్పకుండా ఈ రైతులకి సంబంధించి ఖచ్చితంగా మనం వాళ్ళని రైతే రాజు అన్న మాటని మనం నిజం చేయొచ్చు. అంటే ఇప్పుడు రైతు రాజు కాలేదనే మీ ఉద్దేశం? రైతు ఇంకా సమస్యలనే ఉంటాయి, రాజు ఎక్కడి నుంచి అవుతాడు? రైతులు వ్యవసాయ పరంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు నాయకులు వస్తున్నారు, వాళ్ళకు మాట ఇస్తున్నారు, అది జరగడానికి కొన్ని యుగాలు పడతా ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ సంబంధించిన పరిష్కారాల కోసమే వాళ్ళ అన్వేషణ జరుగుతూ ఉంటే వాళ్ళు రాజులు ఎక్కడవుతారు ఇంకా? అంటే మన దేశానికి సంబంధించిన నాయకులు ఏదైతే ఎప్పుడైనా సరే అన్నం పెట్టిన రైతు రాజే అని పిలుస్తుంటారు, అది నిజం కాదా? రైతే రాజు అనేది మాటల్లో ఉంది, మన విధానంలో ఎక్కడుంది చూపించండి, ఎక్కడుంది? ఇంకా రైతు కూలీలు అట్లనే ఉన్నారు, రైతుల్లో బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఏం జరుగుతున్నది మీరు హై లెవెల్లో చూడకండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఇప్పుడు రైతు కూలీలు మనం వెళ్తే చాలామంది, ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో చాలామంది రైతు కూలీలను కలిసిన, వెళ్ళి అడిగితే అమ్మ మాకు చాలామంది నాయకులు వచ్చిండ్రు, మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు కలవలేదు, మా సమస్యల గురించి అడగలేదు, మేము ఎవరన్నా ఒకళ్ళు వస్తారు మా కోసం ఏదన్నా చేస్తారు అనే ఇంకా ఎదురు చూస్తున్నాము, కనీసం మీరన్నా వచ్చి పలకరించిర్రు తల్లి అని చెప్పారు. అంటే కనీసం పలకరించడానికి కూడా వాళ్ళు నోసుకొని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు ఏంటిదని ఎవరు వచ్చి చూసిన పరిస్థితులు కనిపించలేదు. అంటే నేను గ్రౌండ్లో తిరిగిన ఆ రియాలిటీని మేము ముందుంచాలనుకున్నా కాబట్టి ఆ విషయం నేను ప్రస్తావించాను. విధానాలు అమలు కావట్లేదు అన్నారు, విధానాలు రావాలంటే ఏం చేయాలి? విధానాలు రావాలంటే ముందుగా మన ప్రాంతం నుంచి ఎవరైతే నాయకులు ఎన్నుకోబడతారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వ్యవసాయం అంటే వాళ్ళకు రుణాలు ఇవ్వడమో, రుణాలు ఇచ్చి అక్కడికి వదిలేయటమో కాదు, గ్రౌండ్ లెవెల్లో బీద రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా పరిశ్రమలు తీసుకురావన్నా, వాళ్ళకు ఉపాధి కల్పించన్నా, లేకపోతే వాళ్ళను ఆర్థికంగా ఎట్లా నిలదొక్కునే విధానాలు, విధి విధానాలు రూపొందించాలో అక్కడి నుంచి చేసుకుంటూ వస్తే తప్పకుండా మీరు అన్నట్టు మనం
రైతును రాజుగా చూసే రోజు వస్తుంది. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటారు. 543 పార్లమెంట్ స్థానాలు, 543 పార్లమెంట్ స్థానాలకి మహిళలు ఎంతోమంది పోటీ చేస్తున్నారు. మహిళలు ముందుకు రావాలని మీరు అంటున్నారు, యువత ముందుకు రావాలి. ఎంతోమంది యువతిలు పార్లమెంట్లో ఉన్నారు, అంటే వీరందరూ చేసేది అందులో కనిపించట్లేదా? యువత ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? ఎక్కువ మంది లేరు కదా. యువత ఉన్నారు, ఎంత చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి తీసుకోండి, 29 మంది బరిలో ఉంటే అందులో ఒక్క నేను మహిళని. ఇంకా మిగతా మహిళలు ఎక్కడున్నారు? యువత ఎక్కడ ఉంది? దీంట్లో ఎక్కువ మంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు. మీరు తీసుకుంటే చాలా తక్కువ మంది యువత ఉంది అందులో. అందులో లేడీస్లో ఇంకా తక్కువ, నేను ఒక్కదానే ఉన్నాను. అయితే మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి, ఈసారి 18వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు 14 సార్లు గెలిచారు. ఒక్కసారి ఇండిపెండెంట్గా ఎం నారాయణ రెడ్డి గెలిచారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, గెలవడానికి కోసమేనా? గెలవడం నా లక్ష్యం కాదండి. ఎవ్వరు వచ్చినా కూడా పేదోన్ని పెద్దోన్ని చేసే వ్యవస్థను నెలకొల్పండి. నేను రావటం ముఖ్యం కాదు. అక్కడ ఎవరు వచ్చినా కూడా కింది స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటారండి. భారతదేశం ఎదుగుతున్న దేశంగానే ఇంకా ఎందుకుంది? మనం ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా బీదవాళ్ళు అట్లనే ఉండిపోయినరు, నిరుద్యోగులు అట్లనే ఉండిపోయినరు. రైతులకి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, రైతులకి ఇవ్విచ్చినాం అవ్విచ్చినాం అని. ఎంతమందికి అందుతున్నాయి అవి? ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీదుగా మనకు వర్క్స్ జరుగుతున్నాయి? ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తున్నారు? అంటే పేదవాడిని పెద్దోనిగా చేయాలంటే భారతదేశం ఏం చేయాలి? ముందు వాళ్ళకి సరైన విద్య కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి. ఏ ఏరియాలైనా మొత్తం త్రూఅవుట్ ది ఇండియా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే అక్కడ నిరుద్యోగం పోతుంది, రైతులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు రైతే రాజు అన్న మాటను నిజం చేసుకోగలుగుతారు. నిరుపేద కుటుంబాలు, నిరుపేదలకు కనీసం మన విద్యా హక్కు చట్ట ప్రకారం, ఆహార హక్కు చట్ట ప్రకారం ఇవన్నీ మనకు కనీస అంటే బేసిక్ హక్కులు, అవన్నీ కనీసం అవైనా అందేటట్టుగా వాళ్ళని చూస్తే, వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు దేశం కోసం ఎట్లా దేశంలో వాళ్ళ వంతు పాత్రను వాళ్ళు నిర్వహిస్తారు. కనీసం వాళ్ళకు ఇప్పుడు విద్య లేదు, విద్య లేనప్పుడు వాళ్ళు ఏం ఆలోచించగలుగుతారు? ఏదన్నా చిన్న కూలి పని దొరికితే అది చేసుకొని వాళ్ళ కడుపు కోసం చూసుకునే వరకే వాళ్ళ జీవితం అయిపోతుంది. మరి అట్లాంటప్పుడు దేశంలో వాళ్ళు పౌరులు ఎట్లా అయినరు? వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఎట్లా నిలుపుకోగలుగుతారు? వాళ్ళకి ఎట్లా నాలెడ్జ్ వస్తుంది? అంటే నేను ఇది చేస్తే ఇది ఇప్పుడు ఏదైనా కూడా చదువు నుంచి రావాలి. మనకు ఎక్కడి నుంచి మనము ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం? చదువు నుంచి చేసుకుంటాం. ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారు, గుడిసెల్లో బతికేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కడుపు నింపుకోవడానికి, వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళ స్కూల్కి ఎప్పుడు పోతారు? అంటే మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు విద్య వైపు మొగ్గు చూపడం లేదా? ఉచిత విద్య వైపు, ఉచిత విద్య వైపు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అవి ఎంత దూరం వరకు, అంటే ఇప్పుడు కొంతమంది ఊరి చివరిలోనో ఎక్కడనో ఉంటారు, వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి నిజంగా వాళ్ళు అందులో చదువుకునే సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయా? అవి గ్రౌండ్, అందుకే అంటున్నా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ రావాలి. వస్తే అప్పుడు బీదోడిని వాళ్ళకు చదువు అందుతుందా, ఆహారం అందుతుందా, వాళ్ళకి కనీస వసతులు ఉన్నాయా? అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వస్తే కనీసం వాళ్ళకు విద్య అందితే ఇప్పుడున్న తరం వాళ్ళకి ఆలోచన విధానం మొదలవుతుంది. నేను నా కుటుంబాన్ని ముందు, నా కుటుంబాన్ని నేను ఎట్లా నిలబెట్టుకోగలుగుతా, తర్వాత సమాజం కోసం నేను ఏం చేయగలుగుతా, నా భారతదేశాన్ని నేను ఎక్కడ చూసుకోవాలి, ఏ స్థానంలో నేను చూడాలన్న వ్యూ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ఆకలి కేకల మధ్యలోనే ఉంటే దేశం కోసం ఇంకేం ఆలోచించే పరిస్థితి ఉంటుంది? ప్రభుత్వాలు ఉపాధి కల్పనలో విఫలమైందంటారు? విఫలమైంది అని చెప్పను, కానీ ఇప్పుడు విఫలమైతే అందరం రోడ్ల మీద ఉండాలి. అవుతున్నాయి, అనుకున్న స్థాయిలో, అనుకున్నంత స్పీడ్గా అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ అనుభవానికి, మన నేతల ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఆల్రెడీ ఉన్నారో వాళ్ళంతా గ్రేట్ లీడర్స్. వాళ్ళ దానికి, వాళ్ళ నాలెడ్జ్కి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి కనుక యువతని తోడు తీసుకుంటూ వెళ్తే, యువత కూడా వస్తే ఆ స్పీడ్నెస్ పెంచాలి అంటున్నాను నేను. ఏది ఒకరోజు సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది. ఎప్పుడు మనం అందులో పాలు పంచుకునే వాళ్ళని పెంచుకుంటూ పోవాలి. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఈ బీదరికం నుంచి ఉండదు. సామాన్య కుటుంబాలు వచ్చి ఎందుకు నిలబడి పోటీ చేయట్లేదు? వాళ్ళకి దొరకదు, అవకాశం దొరకదు. అంటే అవన్నీ రావాలా, వాళ్ళకు అవకాశం కల్పించాలంటే ఏం చేయాలి? ఎట్లా చేస్తే ముందుకు వస్తారు, ఎట్లా అభివృద్ధి చెందుతారు వాళ్ళందరికీ? ఒకేసారి మీరు అన్నారు కదా, ఒకేసారి సాధ్యం కాదు అన్నీ చేయడం. ఒకేసారి మీరే అన్నారు అన్నీ ఒకేసారి చేయడం సాధ్యం కాదన్నప్పుడు ఇవన్నీ ఎలా ముందుకెళ్తాయి? అన్నీ ఒకసారి చేయడం సాధ్యం కానప్పటికీ, మనం ఇప్పుడు ఒక పని చేయడానికి ఒక్కరే ఉన్నారు, ఆ పని నెల రోజులు పడుతుంది పూర్తి చేయడానికి, కానీ దానికి 100 మందిని తోడు చేస్తే అది ఒకటే రోజులో ఫినిష్ అవుతుంది. అట్లా చూసుకుంటే ఇప్పుడు వ్యవస్థలో
ముందు మనం అందించాల్సింది చదువు. చదువు గనక లో లెవెల్ నుంచి ఆ పూర్ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్య, వైద్యం, న్యాయం ఈ మూడును మనం అందించగలిగినప్పుడు వాళ్ళు ఆలోచించే స్థాయి పెరుగుతుంది, వాళ్ళు కూడా మనతోటి కలుస్తారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నాయకులు, ఇప్పుడు నేను ముందటికి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేను ఇప్పుడు నిజామాబాద్లోనే, నేను ఇక్కడే మోర్తాడు గ్రామంలో నేను పుట్టి పెరిగిన, నాకు ఇక్కడ కండిషన్స్ తెలుసు, ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన పరిస్థితులను చూసి నాకు అనిపించింది ఏంటి, నా చిన్నప్పటి నుంచి ఏవైతే కండిషన్స్ ఇక్కడ ఉన్నాయో అట్లనే ఉన్నాయి, వాటిని నేనెందుకు మార్చకూడదనే ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది, నేను చదువుకున్న నాకు అవకాశం, నా కుటుంబం కల్పించింది కాబట్టి నేను ముందుకెళ్ళి ఇవాళ నిల్చోగలిగిన. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ అనే వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ కుటుంబాలు ఉంటాయి ఇక్కడ, ముఖ్యంగా వ్యవసాయం, దాంతోపాటు గల్ఫ్ దేశాలకు అత్యధికంగా ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉంటారు. వ్యవసాయానికి సంబంధించి చూసుకుంటే పసుపు, మొక్కజొన్న, వరి, ఎర్రజొన్న పంటలు అత్యధికంగా పండుతుంటాయి. వీరందరికీ ఇక్కడ ఈ ప్రాంతంలో వీరందరి కోసం ప్రభుత్వాలు, ఇప్పటిదాకా ఉన్న పనిచేసిన ప్రభుత్వాలు ఎంతో కొంత చేశాయి. మీ దృష్టిలో ఉన్నదానికి వీరందరికీ ఏం చేస్తే బాగుంటుంది? గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు అసలు గల్ఫ్ వెళ్ళే అంటే అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ మనకు ఉద్యోగాలు లేకపోవడం వల్లనో, లేకుంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకురాకపోవడం వల్లనో జరిగింది అది. అప్పుడు మనము, మనకు గనక ఇక్కడే పరిశ్రమలు ఉండుంటే వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ఎవరు గెలిచినా, ఎవరు అయినా సరే ప్రజల కోసం పనిచేసి మనకి ఇక్కడ నిజామాబాద్లో ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే నిరుద్యోగం పోతుంది, ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఆ గల్ఫ్ బాధితుల సమస్యలు తప్పుతాయి, అట్లానే మన రైతుల కార్మికులు ఉన్నారు, ఎవరు ఈ కూలీలు, అమలీలు, వాళ్ళు 7 యూనియన్స్ ఉన్నాయి, నేను ఇందాక కలిసిన వాళ్ళని, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధలు. మా దగ్గర 7 యూనియన్లు ఉన్నాయి, మేము 20,000 మంది ఉన్నాము రైతులము, రైతు కూలీలము, మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంత కష్టం చేసినా మాకు కనీసం వేతనం అందట్లేదు, మాకు సంవత్సరంలో అంతకుముందు 9 నెలలు పని ఉంటే ఇప్పుడు కేవలం 3 నెలల పని ఉంది, మరి మిగతా రోజులు మేము ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి ఎవరో ఏం సమాధానం చెప్తారు? అట్లానే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి విద్య అందట్లేదు, ఎందుకంటే వీళ్ళు చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఉన్నప్పటికీ వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళి కనీసం చదువుకునే ఆ కెపాసిటీ అయినా ఉండాలి కదా, ప్రయాణ ఖర్చులు అయితే గవర్నమెంట్ ఇయ్యదు కదా, వీళ్ళే పెట్టుకోవాలి కదా, అవి ఎక్కడి నుంచి రావాలి? అంటే నిజామాబాద్ ప్రాంతంలో ఉన్న వారందరికీ నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఊరవతల ఊరి చివరిలో ఇక్కడ పనిచేసుకోవడానికి వస్తారండి, ఇక్కడ నుంచి వాళ్ళు స్కూల్కి పంపించడానికైనా వాళ్ళకు కనీసం వసతి కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, అది వాళ్ళు సెల్ఫ్గా పెట్టుకోవాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ జీతం నుంచి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ జీతాలు అరవకరవగా ఉంటే వాళ్ళకు ప్రయాణ సౌకర్యాలు ఎక్కడి నుంచి కల్పించేది, వాళ్ళకి బట్టలు ఎక్కడి నుంచి కొనిచ్చేది, ఇంకా మిగతా ఖర్చులు ఉంటాయి కదా. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బీడీ కార్మికులు, వాళ్ళ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు? బీడీ కార్మికులు అయినా ఎవరైనా వాళ్ళకు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం, అది వేతన రూపంలో ఇస్తారా, ఎట్లిస్తారు, వాళ్ళ నిపుణులతో కూర్చొని చర్చించి వాళ్ళ కనీసం వాళ్ళ కష్టానికి వాళ్ళ ప్రతిఫలం వచ్చే విధంగా కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా బీడీ కార్మికులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే నిరుపేద కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది, వాళ్ళను కూడా మన సమాజ అభివృద్ధిలో భాగంగా మనం చూస్తాం త్వరలోనే. కానీ ఏదైనా కూడా మన ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు రైతు కూలీలు చెప్పేది ఏంటంటే, మేడం కనీసం వెళ్తే మేము ఎక్కడ చెప్పుకున్నా మాకు తెలియట్లేదు, మాకు ఇక్కడ కనీసం మధ్యవర్తులు, అంటే మధ్య అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉండాలి ఖచ్చితంగా, ఎవరైతే ఎవరు గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఉండాలి. గెలిపించిందే ప్రజలు, వాళ్ళకి 24 గంటలు మీరు అవైలబుల్లో లేనప్పుడు గెలిపించిన దానికి అర్థం ఏముంది, మీరు వెళ్ళి ఆ పొజిషన్లో ఉన్న దానికి విలువేముంటుంది? వీళ్ళకి న్యాయం జరిగినప్పుడే కదా మనకు ఆ పొజిషన్కి వాల్యూ వస్తుంది. చివరిగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు మీరు ఏం చెప్తారు, ఓటును ఎలా అడుగుతారు? నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ నాది ఒకటే విన్నపం అండి, ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా వీరు ఎవరిని గెలిపించాలనుకున్నా దయచేసి కులాల మతాలకు ఇదిగా అంటే అతీతంగా వాళ్ళు ఒక పార్టీ వాళ్ళనో లేకపోతే ఒక పర్టికులర్ కుల వ్యవస్థకు చెందిన వాళ్ళనో ఇట్లా కాకుండా మీ ఏరియాలో అసలు ఏం సమస్యలు ఉన్నాయి వాటిని ఎవరు పరిష్కరించగలుగుతారు, అక్కడి నుంచి అసలు ఎవరెవరు అభ్యర్థులు నిల్చున్నారు, ముందుగా ప్రధాన పార్టీలే కాకుండా ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ వాళ్ళది ఏంటి, మీరు ఓటు వేసే ముందు ఒకసారి చూసుకోండి అక్కడ ఎవరు ఇంకా బరిలో ఉన్నారు, వాళ్ళు మనకి ఏం చేయగలుగుతారని చూసుకొని దయచేసి మీ ఓటు హక్కుని, ఓటు హక్కు అనేది చాలా విలువైంది, దానితోనే ఏదైనా మన దేశ స్థితిగతులు కానీ మన దేశ అభివృద్ధి కానీ ఆధారపడి ఉంది. రేపు
ఈ తరం కావచ్చు, తర్వాత తరం కావచ్చు, వాళ్ళంతా దాని మీద మీరేసే ఓటు మీదనే 5 సంవత్సరాల భవిష్యత్తు నిలబడి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. కులమతాలకు అతీతంగా, అట్లానే పార్టీలకు అతీతంగా, ఒక్కదానికే ఇది కాకుండా మీ సమస్యలను ఎవరైతే తీర్చి మీకు అందుబాటులో ఉండి మీ అభివృద్ధిలో భాగం పంచుకునే వాళ్ళు ఎవరికైనా మీరు ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, పేదవాన్ని పెద్దోనే చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రభుత్వాలు ఏర్పడ్డ రోజే పేదవానికి న్యాయం జరుగుతుంది. అందుకే నేను నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుండి పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేదవాని కష్టం ఏంటో నాకు తెలుసు. కింది స్థాయి నుండి వచ్చిన వానికి కష్టం తెలుసు. ఆ కష్టం విలువ దగ్గరికి ఉండి ప్రతి పేదవాన్ని పలకరించే మనసు ఉంటుంది. కాబట్టి డబ్బున్నోళ్ళు ఎవరైనా సరే పేదవాని దగ్గరికి వెళ్ళి ఒకరోజు సాయం చేస్తారు, 2 రోజులు సాయం చేస్తారు, కానీ జీవితకాలం వాని కష్టం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ అనుభవ రూపంలో వారికి తెలియదు. కాబట్టి పేదవాన్ని పెద్దోని చేసే దిశగా ప్రయత్నం చేయాలి. అందుకే అప్పుడే కదా మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని చెప్పి గంట చరిత్రరావు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న, మాకు అన్నిచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. గండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అవుతాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్, మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.